Hi. Hi, I'm Dr. KV Narayanan, speech and swallowing specialist and audiologist. ఈ రోజు మన స్పీచ్ థెరపిస్ట్ అంటే ఏంటి, స్పీచ్ థెరపిస్ట్ ఎవరు, స్పీచ్ ప్రాబ్లమ్స్ ఏంటో ఒకసారి కనుక్కుందాం. జనరల్గా ఎవరైనా మనుషులు, పిల్లలు కానీ పెద్దలు కానీ ముసలి ఎవరైనా సరే ప్రాపర్ కమ్యూనికేషన్ చేయలేకపోతే, మాటలు సరిగ్గా మాట్లాడలేకపోతే వీళ్ళందరికీ స్పీచ్ ప్రాబ్లమ్స్ వచ్చినట్టు లెక్క. పిల్లలు కనుక మనం చూసుకున్నట్టయితే పిల్లలు చాలా డిలే స్పీచ్ అండ్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ కనిపిస్తూ ఉంటుంది. అంటే పిల్లలు వాళ్ళ ఏజ్ తగ్గట్టు వాళ్ళు మాట్లాడకపోవడం, వాళ్ళ ఏజ్ తగ్గట్టు వాళ్ళు బిహేవ్ చేయకపోవడం మనకు కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఆటిజం కిడ్స్లో మనం చూస్తూ ఉంటాం, సరిగ్గా మాటలు మాట్లాడలేరు. అదేవిధంగా సెర్బ్రల్ ప్యాలసీ కిడ్స్, అదేవిధంగా క్లెఫ్ట్ లిప్ అండ్ ప్యాలెట్ కిడ్స్, అదేవిధంగా కొంచెం మెంటల్గా ఉండే పిల్లలు కానీ, ఐక్యూలు తక్కువ ఉండే పిల్లలు కానీ వాళ్ళు స్పీచ్ కమ్యూనికేషన్ సరిగ్గా చేయలేకపోతారు. ఇంకొన్ని మనం చూసుకుంటే ఇందులో స్టటరింగ్ అంటాం, అది స్టామరింగ్ కానీ స్టటరింగ్ అంటే నక్కిగా మాట్లాడే వాళ్ళని మనం చూస్తూ ఉంటాం చాలామందిని. అదేవిధంగా కొంతమందికి అమ్మాయిలకు అబ్బాయిల వాయిస్ ఉండడం కానీ, అబ్బాయిలకు అమ్మాయిల వాయిస్ ఉండడం కానీ మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి వాళ్ళు సమాజంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా మనం కొంచెం పెద్దవాళ్ళకి చూసుకుంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ వల్ల జరగడం వల్ల కూడా వాళ్ళకి మాటలు పోతూ ఉంటాయి. యాక్సిడెంట్ అవ్వడం వల్ల వాళ్ళకి సరైన పార్ట్స్, కొన్ని కొన్ని పార్ట్స్ ముఖం దెబ్బ తగ్గడం కానీ, గుంతులు దెబ్బతగ్గడం, ఇలాంటి విషయాల్లో కూడా వాళ్ళకి మాట్లాడేది సరిగా రాకుండా పోతాయి. అదేవిధంగా మనం చూసుకుంటూ ఉంటే బ్రెయిన్ స్ట్రోక్ పేషెంట్స్ కానీ, యాక్సిడెంట్ అయిన వాళ్ళ నుండి కంపేర్ చేసుకుంటే వాళ్ళకి స్పీచ్ ప్రాబ్లమ్స్ తప్పకుండా ఉంటాయి, ఆఫేజియా అనుకోవచ్చు. అదేవిధంగా క్యాన్సర్ పేషెంట్స్, ఏ పేషెంట్కైతే ఎక్కడైతే క్యాన్సర్ ప్రాబ్లం వచ్చిందో, ఫర్ ఎగ్జాంపుల్ నోట్లో క్యాన్సర్ వచ్చింది, ఆ నోట్లో దవడ తీసేయాల్సి వస్తుంది, అప్పుడు ఈ ప్రాబ్లం వల్ల వాళ్ళకి స్పీచ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అదేవిధంగా కొంతమందికి నాలుగు ప్రాబ్లమ్స్ వస్తాయి, నాలుగు తీసేస్తుంది. అదేవిధంగా ల్యారింగ్ అటెంప్ట్ చేయాల్సి వస్తుంది, ల్యారింగ్ తీసేయాల్సి వస్తుంది, తీసేసిన పార్ట్ని బట్టి వాళ్ళకి స్పీచ్ ప్రాబ్లమ్స్ అనేది జరుగుతూ ఉంటాయి. ఇదే విధంగా ఇంకొన్ని ప్రాబ్లమ్స్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి వల్ల వాళ్ళకి వచ్చే తగినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు, ఎలా మాట్లాడలేకపోతున్నారు, ఏ సిచ్యువేషన్లో మాట్లాడలేకపోతున్నారు, ఇవన్నీ చూసుకొని అసెస్మెంట్ చేసి వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ ఇచ్చి సరైన విధానం నేర్పించేవాడే స్పీచ్ థెరపిస్ట్. థ్యాంక్ యూ.